లేస్తే మనిషిని కాదన్నోడికి ఒకసారి కింద కాళ్ళు చూస్తే అర్థమవుతుంది అది పని చేస్తున్నాయా లేదా అనేటువంటి ఒకరికొరకనే గంభీర ప్రకటనలు చేస్తున్నారు అనేది ఎందుకంటే చైనా ప్రస్తుతం ఆ పరిస్థితికి వచ్చింది మొన్నటిదాకా చైనా వరల్డ్ టూకు వెళ్ళిపోతుంది ఇక్కడ ఒక సైకలాజికల్ ఇష్యూనే ఉంటుంది ఆయుధాల పరంగా ఒక యాంగిల్ ఉంటుంది ఆలోచనల పరంగా ఒక యాంగిల్ ఉంటుంది ఇప్పుడు వరల్డ్లో టాప్ ఫైవ్లో ఉన్నాం మనం ఫైనాన్షియల్ సిచ్యుయేషన్లో వాడు టాప్ టూలో ఉంటే మనం ఫైవ్లో ఉన్నాం ఏమీ వెనకబడిపోలేదు అంటే మనము శరవేగంగా పరుగులు పెడుతున్నాం రక్షణ పరంగా వాడు రెండులో ఉంటే మనము టాప్ ఫైవ్లో ఉన్నాం కాబట్టి మనమేం తక్కువ లేదు ఇక్కడ ఎవరి లెక్కలు వాళ్ళకు ఉన్నాయి అలాంటి చైనా ఓన్లీ మానసికంగా మన మీద గెలుస్తూ ఉండేది అరవై రెండు అరవై రెండు అరవై రెండు ఆ తర్వాత నాదుల పాస్ దగ్గర జరిగింది కానీ అవన్నీ కూడా స్లో డౌన్ చేయడం ప్రచారం పరంగా మనల్ని తొక్కడం అనేది జరుగుతూ ఉండేది అలాంటి చైనా లేటెస్ట్గా వేసినటువంటి గేము ప్రపంచమంతా కూడా భారత్లో పెట్టుబడులకు వస్తున్నది అమెరికాతో పాటుగా అనేక దేశాలు భారత్లో పెట్టుబడులు పెట్టడానికి పెద్ద ఎత్తున సిద్ధమవుతున్నాయి దాన్ని దెబ్బ కొట్టడం కోసం ఒక కుయుక్తి పనింది అందులో భాగంగానే జరిగినటువంటి విచిత్రమైనటువంటి ఎత్తుగడే పాంగ్వాన్ లేక్ దగ్గర ముందుకు రావడం గతంలో ఉన్నటువంటి తరహాలు అంటే భారత్ మమ్మల్ని ఏం చేయలేదు అని చూపించడం కోసం అట్లాగే మూడు నెలలు నడిపింది అలాగే చెప్పుకొచ్చింది చూశారు కదా అనేటువంటి తరహాలు దాంతో మనం డౌన్ అవుతామని తీరా చూస్తే ఒక్కసారిగా మనం వెళ్ళి దక్షిణం వైపున ఉన్నటువంటి దాని పార్ట్స్ని స్వాధీనం చేసుకునేటప్పటికీ బెత్తరబోవడం చైనా పని అయింది ఈ సందర్భంలో చైనా దాన్ని కవర్ చేసుకోవడం కోసం చేసేటువంటి ప్రయత్నం కాస్త అది పెద్ద కామెడీ అయిపోయింది అందరి ముందు చులకనవుతుంది అలాంటి సందర్భంలో తైవాన్ దగ్గరికి వెళ్ళి వేషాలు వేయటము లేకపోతే జపాన్ దగ్గరికి వెళ్ళి వేషాలు వేయటం వియత్నాం దగ్గరికి వెళ్ళి వేషాలు వేస్తాం దక్షిణ చైనా సముద్రంలో వేషాలు వేస్తుంటే అటు అమెరికా ఒక పక్కన దమ్కి ఇచ్చింది అటు జపాను దమ్కి ఇచ్చింది చివరికి తైవాన్ అయితే వాళ్ళ విమానాన్నే కూల్చింది అది కాస్త సాంకేతిక లోపాలు అనేసి కవర్ చేసుకుంటున్నారు సాంకేతిక లోపాలు అలాంటి విమానానికి వస్తే ఇంకా దేనికి ఏం పనిచేస్తుంది వాళ్ళ దగ్గర తైవాన్ కూల్చిందనేటువంటిది ఓపెన్ సీక్రెట్ కాకపోతే కూల్చింది అన్నటువంటి తైవాను చెప్పదు ఎందుకు నువ్వు ఏమునండి వాళ్ళది పడింది అనుకుంటాను అనే యాంగిల్లోనే చెప్తుంది అది ఎందుకు అది యుద్ధం చేయాలనుకోవట్లేదు యుద్ధం చేయకుండా డ్రామాలు ఆడుతూ యుద్ధం తరహా వాతావరణంలో తను అప్పర్ హ్యాండ్లో ఉండాలని చూపెట్టాలనుకునేది తైవాన్ అదే చైనా ఎత్తుగడ అందుకనే ఇక్కడ యుద్ధం చేయకుండానే దాన్ని ఓడించడం అనేటువంటిది మన ఎత్తుగడ వాడు యుద్ధం చేయడు మనము యుద్ధం చేయకుండా వాడి దాన్ని తిప్పికొట్టాలి అందుకే మనం కొట్టింది దెబ్బ ఇప్పుడు అదే కాన్సెప్ట్ తైవాన్ కూడా తీసుకునేటప్పటికి చైనా బెత్తరపోయినటువంటి పోయినటువంటి పరిస్థితి అయింది అట్లా దానికే కంగారు పడేవాడు మనల్ని ఏం చేస్తాడనేటువంటి ఒక ధైర్యం మనకే కాకుండా ప్రపంచ దేశాలకు కూడా వచ్చింది ఇప్పుడు